దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు క్రీస్తు శ్రమల మరణ పునరుత్న పేరిట శుభములు కలుగునుగాక ప్రైస్తలోడ్ దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా బాగున్నారా ఈ శ్రమల దినములో క్రీస్తు ప్రభు కోరుతున్నట్లుగా క్రీస్తు శ్రమల్లో నీ పాపముల కొరకు పాటుపడినట్లుగా నీ జీవితమునకై శ్రమిస్తున్నావా నీ జీవితమునకై ఎటువంటి ప్రయాసము కలిగి నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా మరి ఈరోజు ప్రభు కృప వలన వాక్యము బోధించే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అందించిన దాన్ని బట్టి ఆ త్రిత్వైక సర్వేశ్వరికి వాందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రయత్లాడ్ ప్రేస్తలాడ్ ఈరోజు మరి వాక్యాన్ని బోధించే ముందు వాక్యాన్ని చదువుకుందాం పాట ద్వారా ప్రార్థనగా మలుచుకొని ప్రభుకు మొరపెట్టుకుందాం చివరిలో విశ్వసిస్తున్న ప్రతి బిడ్డ కోసం మరి ముఖ్యంగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థన చేసుకుందాం ప్రభుకి మూర పెట్టుకుందాం ప్రిస్తలో ప్రైస్తలో ప్రభు మీతో నుండునుగాకా మీ ఆత్మతోనూ ఉండునుగాకా పునీత మా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము క్రీస్తువా మీకు మహిమ కలుగును పునీత గారు వ్రాసిన క్రీస్ సువాత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనములు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతిని ఒసగెదెను నా కాడిని మీరు ఎత్తుకొనుడు సాధుశీరుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు ఎలయనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి మహిమ కలుగునుగాక ప్రైస్తు లాట్ పాటను ప్రార్థనగా మలుచుకొని వాక్యాన్ని ప్రభువే మనందరికీ దయచేయాలని బోధిస్తున్నది నేను కాదు స్వయంగా ఆ క్రీస్తు ప్రభు పర్వత ప్రాంతములలో శిష్యులకు బోధన చేసినట్లుగా మరి దేవుడే స్వయంగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు మరి బోధన చేయనట్లుగా పాట ద్వారా ప్రభుకి మొరపెట్టుకుందాం లాట్ നിന്നെ നിന്നെ നമ്മ കുനു നന്നു വീടിപ്പോബോ കയാ നിന്നെ നിന്നെ നമ്മക്കു ന്നാന നന്നു വീടിപ്പോബോ ക నీవు నివులేకనే బ్రతుకలేనయ్యా నివులేకనే బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఎసయ్యా నీవుంటే నాకు చాలు ఎసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా కన్నులో కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని విసినా కన్నులు కన్నీరు గూడు కట్టినా కారుచి కట్టినే కమ్మి వేసిన కఠిన ఆత్ములెందరో దూషించినా కఠిన దూషించినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా

నన్ను నన్ను విడిపోబోకయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఎసయ్యా నీవుంటే నాకు చాలు ఎస్యా నీవుంటే నాకు చాలు నీవుంటే నాకు చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశమును సృష్టించిన మా పరిశుద్ధ పరలోకంపు తండ్రి నీ పవిత్ర నామమును బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం నీ కృప హేరాల కురిపించమని అడుగుతూ ఉన్నాను సర్వోన్నతుని శక్తి ను ఆవరించును అని చెప్పి గాబ్రెళ్లు దూత ద్వారా మరియ తల్లితో పలికినట్లుగా ప్రభువా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దివ్యవాణి ద్వారా వాక్యం బోధించాలని ఆశ కలిగి ప్రభువా మరి ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తూ ఉండగా ప్రభువా ఆనాడు మర్యాత్తలు యొక్క గర్భము సర్వోన్నతుని యొక్క శక్తి చేత ఆవరించినట్లుగా ప్రభువా కూడా పరిశుధాత్మ శక్తి ఆవరించాలి దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ద సర్వోన్నతుని శక్తి ఆవరించినట్లుగా సర్వోన్నతిని శక్తి ద్వారా మాత్రమే మాట్లాడునట్లుగా సర్వశక్తి మంతుని ద్వారా మాత్రమే ప్రభు వినునట్లుగా కృపా అనుగ్రహం దయచేయమని శ్రమల మరణ పురతన క్రీస్తు ప్రభు పేరిట అడిగి మాలు కొనుచున్నాము తండ్రి అమెన్ 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 ప్రైస్తలో ప్రైస్తలో దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా బాగున్నారా ఈరోజు మనం ప్రత్యేక విధంగా శ్రమల మరణ పునరుత్నంలో ప్రభు యొక్క వాగ్దానం శ్రమల మరణ పునరుత్నంలో ప్రభు యొక్క వాగ్దానం గురించి ధ్యానం చేయబోతున్నాం ప్రభువు మనందరితో కూడా గొప్ప రహస్యాలు బోధించబోతు ఉన్నాడు పేతు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుకున్నట్లయితే కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానం నెరవేర్చేందు ఆలస్యం చేయడు మరొకసారి మీ అందరి కోసం వాక్యాన్ని చదువుతాను పేత్తు రాసిన రెండవ లేక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం కొందరు దివ్యవాణి వీక్షిస్తున్న వారిలో కూడా కొందరు భావిస్తుండొచ్చు ఏమని భావిస్తుండొచ్చు ప్రభువు తన వాగ్దానం నెరవేర్చేందు ఏం చేస్తాడని ఆలస్యం చేస్తాడని ఏ విషయంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రభు మనల్ని దీవించడంలో ఆలస్యం చేస్తాడని మరణాంధకార స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రభువు తన వాగ్దానం నెరవేర్చడంలో ఆలస్యం చేస్తాడని మరణం నుండి ఉత్నమగుట్ట జీవితంలో కూడా ప్రభువు తన వాగ్దానం నెరవేర్చటలో ఆలస్యం చేస్తాడని చెప్పి చాలామంది అనుకుంటాం కానీ ప్రభు అంటున్నాడు నేను నా వాగ్దానంను నెరవేర్చటలో ఆలస్యం చేసేవాడను కాదు అంటున్నాడు చెప్తూ ప్రభు అంటున్నాడు మరి హేబ్రీలకు రాసిన లేక ఆరవ అధ్యాయం పద్నాలుగ వచనం పునీత పౌలు హేబ్రీలకు రాసిన లేక ఆర అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అంటున్నాడు నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదనని నీకు వాగ్దానం అనుస్తున్నాడు ప్రభువు దివ్య వాణి వీక్షిస్తున్న వారందరి జీవితంలో వాగ్దానం చేయబోతున్నాడట ఏంటి ఆ వాగ్దానం దివ్య వాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవిస్తానంటున్నాడు దీవించిన మాత్రమే కాదు హెబ్రిలోకి రాసిన లేఖ ఆరు పద్నాలుగులో రెండో భాగంలో అంటున్నాడు మీ వంశాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు ఇది నా వాగ్దానం నా మాట అంటున్నాడు అండి మీరు మీ మాటను మీరుతుండొచ్చేమో మీ తల్లి నీకు ఇచ్చిన మాట మీరుతుండొచ్చేమో మీ తండ్రి నీకు ఇచ్చిన మాట మీరుతుండొచ్చేమో మీ సహోదరులు మీరుకిచ్చిన మాట మీరుతుండొచ్చేమో మీ స్నేహితులు మీకు ఇచ్చిన మాట మీరుతుండొచ్చేమో అబద్ధాలతో జీవిస్తుండొచ్చేమో కానీ దేవుడు నీతో అబద్ధాలు చెప్పేవాడు కాదు దేవుడు తను నీకిచ్చిన మాటను మీరేవాడు కాదు ఏమిస్తున్నాడు దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన మాట ఏమిటి అని అంటే నిన్ను దీవిస్తాను నీ వంశమును అభివృద్ధి చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం లాట్ దేవునికి స్తోత్రం మరి పూర్వ నిబంధన ఆది కాండం పదిహేనవ అధ్యాయం చదువుకున్నట్లయితే అబ్రహాము జీవితం గురించి అక్కడ బోధించడం జరిగింది ఆది కాండం అధ్యాయం ఒకటో వచ్చిన అబ్రాహి యొక్క జీవితం దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమయ్యాడట ఎవరికి అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడట అతనికి దేవుడు మాట వినబడెను అని ఎవరి ఎవరి మాట ఎవరికి వినపడుతుంది దేవుని యొక్క మాట అబ్రహామునకు వినపడిందట తర్వాత అబ్రహాము భయపడకము నేను నిన్ను డాలు వలె కాపాడేదను నీకొక గొప్ప బహుమానమును ఇచ్చేదను అంటున్నాడు ఒక డాలును కాపాడినట్లు నిన్ను కాపాడుతాను నీకు ఒక బహుమానాన్ని ఇస్తాను ఆ బహుమానం ఎటువంటిదంటే నాలుగో వచనం వచ్చి తెలియజేస్తున్నాడు ఆకాశం వైపు చూడము లెక్క పెట్టగలిగినచో నక్షత్రము లెక్క పెట్టము నీ సంతతి కూడా అలాగనే చేస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అబ్రహంతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు నేను మాట ఇస్తాను మాట ఇచ్చి అంటున్నాడు బయటకు తీసుకువెళ్ళి నక్షత్రం లెక్క పెట్టు అంటున్నాడు లెక్క పెట్టగలుగుతామండి నువ్వే నేను లెక్క పెట్టలేమండి నక్షత్రమును లెక్క పెట్టలేం లెక్క పెట్టలేనని నక్షత్రములు దేవుడు చూపించినట్లుగా లెక్క పెట్టలేనంతగా దేవుడు అబ్రహము యొక్క సంతానమును విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు కేవలము మాటలతో మాత్రమే కాదు దేవుడు తన స్వరాన్ని అబ్రహమునకు వినిపించడం మాత్రమే కాదు తన స్వరము నుండి వచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రయత్ లాడ్ అటువంటి గొప్ప దేవుడు ప్రభు అంటున్నాడు నీ యొక్క వంశమును అభివృద్ధి చేస్తానంటున్నాడు హేబ్రిలకు రాసిన లేఖలో కూడా వంశమును అభివృద్ధి చేస్తానంటున్నాడు అబ్రహాముతో కూడా వంశమును అభివృద్ధి చేస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుడు మరి నీ దేవుడు ఎటువంటి వాడంటే వాగ్దానములను నిలబెట్టేవాడు నేను చాలా సందర్భాలు ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులు కూడా దివ్యవాణి వీక్షిస్తున్న చాలామంది విశ్వాసులు కూడా తొంభై ఒకటవ కీర్తన చదువుకుంటుండొచ్చు ఏదైనా షాపు అప్పుడు కానీ దుకాణం అప్పుడు కానీ పంట పొలములను పంట ప్రారంభిస్తున్నప్పుడు కానీ ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తున్నప్పుడు కానీ దేవునికి మొరపెడుతూ మరి దాదాపుగా విశ్వాసంలో చాలామంది తొంభై ఒకటవ కీర్తన కంట పాఠంగా నేర్చుకుని ప్రార్థనగా మలుచుకున్న వారు చాలామంది ఉంటారు ప్రభు తొంభై ఒకటవ కీర్తనలో పలుకుతున్న ఐదో వచనంలో తొంభై ఒకటవ కీర్తన ఐదో వచనం నీవు రేయి కలుగు అపాయములకు పగిడి తగులు బాణమునకు వెరవనక్కర్లేదు అంటున్నాడు ప్రభు యొక్క వాగ్దానం పగటిపూట తగులు బాణకు విరవనక్కర్లేదు ఎందుకంటే మరి ఇజ్రాయెల్ ప్రజలను పగటిపూట మేఘ స్తంభముగా కాపాడిన దేవుడు రాత్రిపూట స్తంభముగా వెలుగునిచ్చిన దేవుడు తొంభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో కూడా ప్రభు ఇదే మాట అంటున్నాడు మళ్ళీ తిరిగి ఏడవ వచనంలో అంటున్నాడు నీ దాపున వెయ్యి మంది కూలినను నీ కుడి ప్రక్కన పదివేల మంది పడినను నీకే అపాయము కాదు ఎందుకు అపాయం కాదు ఒకవేళ నీ చుట్టూ పదివేల మంది ఉండొచ్చేమో నీ చుట్టూ వెయ్యి మంది ఉండొచ్చేమో కానీ నువ్వు ఒక్కడి ఉండొచ్చేమో కానీ ప్రభు వాగ్దానం ఏమిటంటే నీకే అపాయం కలిగి ఎందుకంటే నీవు ఎవరి వాగ్దానంలో ఉన్నావు ప్రభు యొక్క వాగ్దానంలో ఉన్నావు ఏలియా కూడా మరి అటువంటి స్థితికి లోనయ్యాడు అటువంటి స్థితికి లోనైనప్పుడు ఏలియా భయపడడం లేదని ఎందుకంటే కాపాడే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అదే తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం చదువుకున్నట్లయితే ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడు ఎవరు వీళ్ళు దూతలండి దేవుడి యొక్క దూతలే స్వయముగా నిన్ను కాపాడుతారని ప్రభు వాగ్దానం అందుకనే అబ్రహామును దేవుడు తన దూతలను పంపిస్తున్నాడండి తోబియా వద్దకు దేవుడు తన దూతలను పంపిస్తున్నాడండి మరియ తల్లి వద్దకు తన దూతలను పంపిస్తున్నాడండి ఇంకా వాక్యం చాలా స్పష్టం చేస్తుంది ఆ పోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం నాలుగో వచనము ఐదో వచనం చదువుకున్నట్లయితే పేతురు చెరసాలలో వేయబడ్డాడండి పేతురు చెరసాలలో ఎందుకు చెరసాలలో వేయబడ్డాడు క్రీస్తు పేరిట ఇస్తున్నాడు క్రీస్తు పేరిట బోధిస్తున్నాడండి అటువంటి సమయంలో పేతురుని ఎక్కడ వేస్తారట చెరసాలలో వేయబడ్డారు చెరసాలలో మరి సంఖ్యల చేత బంధించబడ్డాడు ఈ పేతురు కానీ ఎప్పుడైతే ఐదో వచ్చినము చెరసాలలో బంధించబడిన పేతురు నిమిత్తమై యూదులందరూ ప్రార్థన చేస్తారట చెరసాలలో బంధించిన పేతురు నిమిత్తమై పేతురు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు అటువంటి సమయంలో వాక్యం సెలవిస్తుంది బంధించబడిన పేతురు నిమిత్తమై దేవుడు స్వయంగా ఎవరిని పంపించాడంట దూతలను పంపించాడు అందుకనే తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో నా దూతలను పంపి నేను కాపాడుతున్నట్లుగా చెరసాలలో బంధించబడిన తన శిష్యుడి నిమిత్తమై అపోర్షుడి నిమిత్తమై దేవుడు తన దూతను పంపి కాపాడుతున్నాడు ప్రభు నెరవేర్చేవాడు అండి అక్కడ అబ్రహాము విషయంలో ప్రభు చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు ఇక్కడ పేతురు నిమిత్తమై దేవుడు తన దూతను పంపి తొంభై ఒకట ఒకటి తన పదకొండో వచనము ప్రకారము పంపి కాపాడుతున్నాడండి మరి మనమందరము కూడా మత్తైస్ వార్త పదకొండో వాద్యం ఇరవై ఎనిమిదవ వచనము ప్రకారము భారముతో ఉండవచ్చు అలసిపోయి ఉండవచ్చు కృంగి నశించిపోతూ ఉండవచ్చు కానీ ప్రభు అంటున్నాడు తన వాగ్దానం ప్రకారం మత్త వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను విశ్రాంతినిస్తాను అని చెప్పుకుంటూ ప్రభు ఒక గొప్ప మాటను మాట్లాడుతున్నాడండి అప్పుడు మీరు మీ ఆత్మలందును విశ్రాంతి పొందుదురు అంటున్నాడు తర్వాత అంటున్నాడు ఏలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది అంటున్నాడు ఆయన కాడి సులువైనదిగా చేస్తానంటున్నాడు బరువు తేలికగా చేస్తానంటున్నాడు నీ జీవితంలో శ్రమల్లో నీ కాడి చాలా బరువుగా ఉంటుండొచ్చేమో కానీ ప్రభు వాగ్దానం నీ శ్రమల్లో నీవు మోయిస్తున్న నీ కాడి సులువుగా చేస్తానంటున్నాడు అది ప్రభు చేత మాత్రమే సాధ్యమండి నీ బరువును తేలిక చేస్తున్నాడు ఎంతోమంది జీవితము బరువుగా ఉంటుండొచ్చండి బరువు అంటే తొంభై కేజీల బరువు అని కాదు వంద కేజీల బరువు అని కాదు కొంతమంది చూస్తూ ఉంటారు నూట పది కేజీల బరువు ఉంటారు అటువంటి బరువు కాదండి భూమికి బరువుగా ఉన్నావని కొంతమందిని తిడుతూ ఉంటారు భూమికి ఎందుకు బరువుగా ఉన్నావు అంటారు కానీ శరీర బరువు గురించి ప్రభు మాట్లాడడం లేదండి ఇక్కడ ప్రభు మాట్లాడేది జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలనే బరువు అండి మన జీవితంలో ఎదుర్కొంటున్న బాధలనే బరువు గురించి ప్రభు మాట్లాడుతున్నాడండి నీ జీవితంలో నీ శ్రమలు చాలా బరువుగా ఉంటుండొచ్చండి నీ బాధలు బాగా బరువుగా ఉంటుండొచ్చండి కానీ ఈ శ్రమల బాధల బరువును ప్రభు తేలికగా చేసేవాడండి నీ మరణము నీ జీవితానికి ఒక బరువుగా మారుతుండవచ్చు నీ జీవితమే ఒక బరువుగా మారుతుండవచ్చు ఎట్లా నా జీవితం అని ప్రయాసం పర కష్టం కలిగి జీవిస్తుండవచ్చండి కొంతమంది ఎంత కష్టంగా జీవిస్తారంటే ఈ సెకండ్ ఏ విధంగా గడుస్తుంది ఈ గంట నా జీవితంలో ఏ విధంగా గడుస్తుంది ఈ రోజు నా జీవితంలో ఏ విధంగా గడుస్తుందని చెప్పి ఈ నెల నా జీవితంలో ఏ విధంగా గడుస్తుందని భారము కలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉండనారండి ఈ సంఘటన నా జీవితం గురించి ఎలా బయటపడనని చెప్పి భారము కలిగి జీవించే వాళ్ళు ఎంతమంది లేరండి దివ్యవాణి వీక్షిస్తున్న చాలామంది కొంతమంది కొంతమంది అవుతుండో చాలామంది అవుతుండొచ్చండి భారము కలిగి కష్టము కలిగి శ్రమల కలిగి జీవిస్తుండొచ్చండి కొంతమంది అనారోగ్యముతో ఏడుస్తూ భారం కలిగి ఉంటుండొచ్చు కొంతమంది జీవితంలో అనారోగ్యమే ఒక భారమై ఉండవచ్చు అటువంటి అనారోగ్యం అనే భారం ప్రభు విముక్తి చేయబోతూ ఉన్నాడు గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు కుంటివారికి నడకనిచ్చిన దేవుడు నీ జీవితం అనే భారాన్ని తీయడా తప్పకుండా తీస్తాడండి ప్రభు వాగ్దానం హేబ్రిలకు రాసిన లేఖలో నిన్ను ఆశీర్వదిస్తాను నా జీవితంలోని నీ వంశంను అభివృద్ధి చేస్తాను నువ్వు వాగ్దానం నీ జీవితం నెరవేరుస్తాను శ్రమల మరణ పునరుత్నంలో ప్రభు నీ జీవితంలో వాగ్దానం చేస్తున్నాడు ఈ శ్రమల కాలం జీవిస్తున్న బిడ్డ వాగ్దానం నిమిత్తమే ప్రార్థన చేసుకో నీ ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు అనుభవిస్తున్నావా ప్రార్థన చేసుకో ప్రార్థన చేయగా ప్రభు ఎంతో మందిని దీవించాడు నీ వంశాన్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రభుకి మొరపెట్టుకుందాం పరలోకమందున మా పరిశుద్ధ తండ్రి పేతు రాసిన రెండవ లేక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ప్రభువ కొందరు భావించినట్లు నీ వాగ్దానం ఆలస్యం చేయువాడవు కాదు ప్రభువ శ్రమల్లో మరణములో ఉత్నంకాయ వేచి చూస్తున్న ఎంతోమంది బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు కొంతమంది భావిస్తుండొచ్చు ప్రభువా ప్రభు యొక్క వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది ప్రభు నన్ను ఎప్పుడు దీవిస్తాడు అని చెప్పి బాధల్లో మొరపెట్టుకుంటున్న ప్రతి బడి మీకు సమర్పిస్తున్నాం ప్రభువ ఎంతోమంది ఏడుస్తుండొచ్చు ఎంతోమంది హృదయ వేదనతో ఉండొచ్చు ప్రభువ ఎంతోమంది ఇగో ఈ హృదయం కొంత భారం కలిగి ఉంటుండొచ్చు ప్రభు ఎందుకంటే జీవితం యొక్క భారంగా మారిన అనేక జీవితాలను చూస్తున్నాం అటువంటి అన్ని జీవితాలను బట్టి మీకు సమర్పిస్తున్నాం ప్రభువ దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ప్రభువ ఆశీర్వదించబడాలి దీవించబడాలి నీ వాగ్దానాలన్నీ కూడా శ్రమల మరణ పునరుత్న వాగ్దానాలన్నీ కూడా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నెరవేర్చినట్లుగా నా శ్రేయుడును ఏ స్వతి పవిత్రమైన నామంలో శ్రమల మరణ పునర్తన వాగ్దాన ప్రభు పేరిట అడిగి బ్రతి మాలు కొనుచిన తండ్రి అమెన్ 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 ఏ జయం ప్రభు ఏ రక్తమే జయం నామములు సంపూర్ణ విజయము దివ్య దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ జీవితంలో వాగ్దానం నెరవేరబడి సంపూర్ణ విజయము కలుగునగాక అమెన్ ఆమెన్ అమెన్ ప్రభువు మీతో గాక మీ ఆత్మతోనూ గాక సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడు దొరుగాక ఆమెన్ అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ